నమస్కారం. ఈరోజు ఒక ప్రత్యేక కార్యక్రమంతో మీ ముందుకొచ్చాను. భారతదేశం ప్రపంచానికే జ్ఞాన మార్గాన్ని చూపిన సనాతన సంస్కృతి కలిగిన ప్రాంతం. ఈ భారతదేశమే విశ్వగురువుగా ప్రపంచ యవనికపై ఒకప్పుడు నిలిచింది. కానీ ఇప్పుడు అనేక సమస్యలతో సతమతమవుతోంది. అందులో ఒకటి, ఇతర మతాల నుంచి లేదా ఇతర మతస్థుల ప్రచారాల నుంచి, అదేవిధంగా హిందూ ధర్మంలోనే ఉన్న మేధావులమని చెప్పబడుతున్న వారి నుంచి అనేక రకాలైన దాడుల్ని ఎదుర్కొంటూ ఇదే భారతదేశం సనాతన హిందూ ధర్మం నుంచి వేరుపడడానికి లేదా సనాతన హిందూ ధర్మ విశిష్టతను తెలుసుకోకుండా చేయడానికి అనేక రకాల ప్రయత్నాలు జరుగుతున్న ఈ తరుణంలో ఒక అత్యద్భుతమైన పుస్తకం ప్రస్తుతం మార్కెట్లోకి వచ్చింది. పాఠకుల కోసం రివైవింగ్ హిందూయిజం అనే పేరుతో గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ అండ్ సేవ్ టెంపుల్ సంస్థ కో ఫౌండర్ అధ్యక్షులు డాక్టర్ వెలగపూడి ప్రకాశ్రావు గారు ఒక పుస్తకాన్ని రచించారు. ఆ పుస్తకమే రివైవింగ్ హిందూయిజం. అంటే హిందూ ధర్మాన్ని పునరుద్ధరించుకోవాలి అంటూ వారు తమ ప్రతిపాదనని మన ముందుంచారు. ఎందుకు ఈ పుస్తకాన్ని రాయాలనుకున్నారు? ఈ పుస్తకపు ఉద్దేశం ఏంటి? అదేవిధంగా భారతీయ సనాతన ధర్మాన్ని నిలుపుకోవాలన్నా పునరుద్ధరించుకోవాలన్నా వారు చూపించే పరిష్కార మార్గాలేంటి? ఆ పరిష్కార మార్గాల విషయంలో సాధ్యాసాధ్యాలు ఏంటి? ఇటువంటి అనేక విషయాల గురించి చర్చించడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు డాక్టర్ వెలగపూడి ప్రకాశ్రావు గారు. నమస్కారం. నమస్కారం. చర్చకు స్వాగతం. ముందుగా ప్రకాశ్రావు గారు, రివైవింగ్ హిందూయిజం అంటున్నారు, హిందూ ధర్మాన్ని పునరుద్ధరించుకోవాలి అని మీరు పుస్తకానికి టైటిల్ పెట్టారు. ఎందుకు ఈ పుస్తకాన్ని రాయాలని సంకల్పించుకున్నారు? మీ ప్రేరణ ఏంటి? దాదాపు లాస్ట్ 25-30 ఇయర్స్ నుంచి అండి, మా పిల్లలు కాస్త స్కూల్స్ భయం వెళ్ళటం మొదలుపెట్టిన కాడ నుంచి వాళ్ళకి ఏదన్నా టీచ్ చేయాలన్న ఉద్దేశంలో కాస్త ఇంట్రడక్షన్ మన హిందూ మతాన్ని గురించి కొద్దిగా నేర్చుకున్నాను. అందరికి మళ్ళీ ఒకప్పుడు నేను పామరుని, నాకు ఏమి తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితులు చూసి, అక్కడ మన హిందూ మతాన్ని మనం ఎలా మన చిల్డ్రన్కి ప్రయాసం చేయాలన్న ఉద్దేశంతో మొదలుపెట్టాము. ఆ తర్వాత 2006లో గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ స్టార్ట్ చేశాము. దాని ధ్యేయం ఏమిటంటే మన టెంపుల్ని ఎలా రక్షించుకోవాలి, మన హిందూ మతాన్ని మనం ఎలా కాపాడుకోవాలి అన్న ఉద్దేశం అన్నమాట. 2006లో మొదలైంది. అప్పటి నుంచి కొన్ని రచనలు చేశాను. ఈ పుస్తకంలో 18 చాప్టర్స్ ఉన్నాయండి. ఇందులో ఎందుకు, ఏమిటి అసలు హిందూయిజం అంటే ఏమిటి, ఎందుకు రక్షించుకోవాలి, ఎందుకు రివైవ్ చేయాలి అని ఎవరికైనా చూడంగానే, ఏంటండి రివైవ్, ఏమిటి పునరుద్ధరించాలని, మీరు ఏమైనా దీనికి ఏమైనా జరిగిందా పునరుద్ధరించడానికి అని సమస్య అని క్వశ్చన్ వస్తుంది. మనం కనుక హిస్టరీ అంతా చూసామంటే అండి, లాస్ట్ 2000 ఇయర్స్ నుంచి క్రిస్టియానిటీ ఇస్లాం వచ్చిన కాడ నుంచి మన మతం మీద చాలా దెబ్బతీస్తున్నారన్నమాట. ఇస్లాం చూశారంటే లాస్ట్ 13 సెంచరీస్ నుంచి ఎన్ని అట్రాసిటీస్ చేశారో మనందరికీ తెలుసు. అలాగే క్రిస్టియానిటీ కూడా ఎంత మనకు చేసింది తెలుసు. దాన్ని బట్టి ఏమనుకున్నామంటే, ఎందుకు అసలు వాళ్ళంతా బాగా ప్రయత్నం చేసి మత మార్పిడి చేయాలని, ప్రపంచం అంతా వాళ్ళ మతాల్లోకి తీసుకెళ్లాలని అనుకుంటున్నారు, ఏమిటి తప్పు? అంటే హిందూ మతంలో ఏదన్నా గొప్పతనం ఉందా, దాని గురించి మనం పునరుద్ధరించడానికి అనేది ఒక థాట్ వచ్చేసింది. సో ఆ తర్వాత అనిపించింది అనమాట, ఓకే ఈ 3 రిలీజన్ని పక్కన పెట్టుకుని, ఒకదాని పక్కన ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకుని చూస్తే ఏమిటి, ఏదన్నా దీనివల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయా కడమ రిలీజన్ గురించి అనేది వచ్చింది. అప్పుడు చూస్తే ఏమిటి, మన హిందూ మతంలో అండి, ఇది సనాతన ధర్మం అంటాం, మనకు తెలియదు ఎవరు స్థాపించారు కూడా తెలియదు, దాని అంతటికి అది అలా ప్రవాహంలో వచ్చేసింది, టైంలో వచ్చింది, ఎవరికి తెలియదు అనమాట ఏం జరిగింది. దాంతో మనకు వేదాలు ఉన్నాయి, ఉపనిషత్తులు ఉన్నాయి, పురాణాలు ఉన్నాయి, తంత్రాలు ఉన్నాయి, తర్వాత భగవద్గీత వచ్చింది, రామాయణం, మహాభారతం, వీటన్నిటినీ చదివిన తర్వాత, కొద్దిగా చదివిన తర్వాత అనిపిస్తుంది అనమాట, ఇది దిస్ ఈజ్ సనాతన్. అంటే యూనివర్సల్ అపీల్ ఉందండి, అంటే ఇందులో ఎవరిని దూషించేది లేదు, అందరూ కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ అని అనుకుంటాం అనమాట. మనం వసుదేక కుటుంబం, అందరూ మన కుటుంబం, మన కుటుంబం అనగానే చూడండి అసలు ఎంత ఓడ వసుదేక, ప్రపంచం అంతా ఒక కుటుంబం అనే కాన్సెప్ట్ వచ్చేసింది వేదాల్లో అనుకోండి, వీటిలో అనుకోండి. దాంతో ఇంకోటి కూడా, సాంస్క్రిట్ అనే లాంగ్వేజ్ కూడా అండి, అది దేవభాష అంటారు, ఎవరు ఎట్లా వచ్చిందో ఎలా వచ్చిందో కూడా తెలియదండి. ఇప్పుడు
ప్రపంచం అంతా దానికి గుర్తించింది. ఇప్పుడు లండన్లో కానీ ఐర్లాండ్లో కానీ జర్మనీ కానీ యూరోప్లో చూస్తేనండి, ఇప్పుడు మీ సాంస్క్రిట్ క్లాస్ తీసుకోవాలంటే ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఉండాల్సి వస్తాయి. ఇప్పుడు దేర్ ఈస్ సెయింట్ జేమ్స్ కాలేజ్ అని ఉందండి, 40 ఇయర్స్ కిందట మొదలెట్టారు వాళ్ళు. ఎవ్రీ స్టూడెంట్ అందరూ కూడా సాంస్క్రిట్ తీసుకోవాల్సింది. ఇంకా అసలు ఏమీ లేదండి, మ్యాండేటరీ. ఇప్పుడు వాళ్ళ రిజల్ట్స్ చూస్తే అండి, దాదాపు 80% స్టూడెంట్స్ స్కూల్కి వెళ్ళిన వాళ్ళు టాప్ పొజిషన్తో ఉన్నారండి లండన్లో. అంటే ఆ లాంగ్వేజ్ హ్యాస్ దట్ పవర్ అన్నమాట, సో మచ్ ఎనర్జీ ఉంది ఆ లాంగ్వేజ్లో. అందుకని దాన్ని మనం కాపాడుకోవాల్సిందే, వేదాలను కాపాడుకోవాలి. అదే కాకుండా వెరీ సైంటిఫిక్ అండి మన మతం. ఎందుకంటే ఐ విల్ గివ్ యూ జస్ట్ వన్ ఎగ్జాంపుల్ హౌ సైంటిఫిక్. ఊరినే మన భాగవతం ఉందండి, భాగవత పురాణంలో ఒక స్టేట్మెంట్ ఉంది, ఈ అర్త్ 8.48 బిలియన్ ఇయర్స్ ఓల్డ్ అని చెప్పారండి. 8.48 బిలియన్. ఎవరైనా ఏదైనా చెప్పవచ్చు, ఎవడు యూనో ఎట్లా తెలుసండి మీకు నిజంగా ఇంత ఓల్డ్ అని, ఎవరో ఎప్పుడో రాశారు. కార్ల్ సేగన్ అని యుఎస్ఏలో, ఆయన జియాలజిస్ట్, ఆళ్ళు కడవాళ్ళంతా కలిసి రీసెర్చ్ చేశారండి. అబౌట్ 15-20 ఇయర్స్ కిందట వాళ్ళు ఏమన్నారంటే, నాట్ ఈవెన్ 1 ఇయర్ డిఫరెన్స్ అండి, 1 సంవత్సరం డిఫరెన్స్ కూడా లేదు బిట్వీన్ వాట్ ది మోడర్న్ సైంటిస్ట్ ఫౌండ్ అవుట్ అండ్ వాట్ భాగవత్ పురాణం చెబుతుంది. అంటే ఇంత సైంటిఫిక్, అంటే ఏది చేసినా కానీ మన పుస్తకాల్లో దే ఆర్ ఆల్ వెరీ సైంటిఫిక్ అండి, ఇట్స్ నాట్ జస్ట్ ఇదే. సో ఇటువంటివన్నీ చూసి చదివిన తర్వాత ఇటువంటి రిలీజన్ మనం కెన్ వీ అఫోర్డ్ టు లూజ్ ఇట్ బై అదర్ పీపుల్. అది దాన్ని మనం వీ హ్యావ్ టు గివ్ దిస్ వన్ టు ది నెక్స్ట్ జనరేషన్ ఫర్ ది హోల్ యూనివర్స్ అండి, హ్యుమానిటీ, ఫర్ ది సేక్ ఆఫ్ హ్యుమానిటీ. ఎందుకంటే మనం ఎంఫసిస్ ఏంటి, వసుదోహి కుటుంబం అండ్ దెన్ సర్వే సహనాభవత్తు, అందరం కూడా హ్యాపీగా ఉండాలి. అండ్ దెన్ ఆ తర్వాత మనం ఏమిటి, మార్క్ ట్వెయిన్ అనే ఆయన వచ్చారండి ఇక్కడ 1894-95. వివేకానంద అక్కడికి వెళ్ళారు, ఆయన ఇక్కడికి వచ్చారు. ఆయన ఒక మాట అంటాడండి, ఇండియా వచ్చి చూసిన తర్వాత యూ సెడ్ దేర్ ఈజ్ నాట్ ఎ సింగిల్ థింగ్ అండర్ ది సన్ దట్ హ్యాస్ నాట్ బీన్ అడ్రస్డ్ బై అవర్ రిషీస్. అంటే ఏ టాపిక్ అన్నా చూసుకోండి, అండ్ ఏ టాపిక్ అయినా సరే, అసలు ఇంక మనం అని ఏదైనా సరే మన మహర్షులు ఆ ధ్యానంలోకి వెళ్ళిపోయి అంత డిసెక్ట్ చేశారండి, అంత సైంటిఫిక్ చేశారు. సో అటువంటి రిలీజన్, అటువంటి మహర్షుల్ని మనం ప్రోత్సహించాలి, మనం అని మన హిందూస్ లాగా ఉద్దేశంలో. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్ సార్. మీ మీ ప్రయత్నం కానీ మీ సంకల్పం కానీ నిజంగా చాలా గొప్పది. అందుకోసమే మీరు రాసిన ప్రతి అంశంలో, ముఖ్యంగా 18 చాప్టర్స్లో ఒక చాప్టర్ దాంట్లో ఒక చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, ఇప్పుడున్న పరిస్థితులకు తగ్గట్టుగా, ఇంటాలరెంట్ ఇంటెలెక్చువల్స్ బిలిటిల్ భారత్ అని రాశారు. అంటే మేధావులుగా చెప్పబడుతున్న వాళ్ళు కొంతమంది ఈ మధ్య మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత అసహనం అనే మాటను ఎక్కువగా ప్రచారంలోకి తీసుకొచ్చారు. దాని గురించి మీ ఉద్దేశం ఏంటి, మీరు చెప్పాలనుకున్న విషయం ఏంటి? 2015 నవంబర్ డిసెంబర్లో అయిందండి, నేను ఆ టైం ఇక్కడే ఉన్నాను అనమాట ఇండియాలో, ఆ దాద్రి కేసు అయిందనమాట. సో వీళ్ళందరూ ఈ సెక్యులరిస్టు ఇంటలెక్చువల్స్, ఆల్ ది మూవీ యాక్టర్స్, సోకాల్డ్ లిబరల్స్, వీళ్ళంతా పెద్దగా ఏది స్ట్రీట్స్ మీదకి వెళ్ళి డెమోన్స్ట్రేట్ చేయటం, ఇట్లా చంపేశారు అది ఇది, సెక్యులరిజం ఇది నాట్ సెక్యులరిజం కాన్సెప్ట్ కాదు అందుతో ఢిల్లీలో 4 చర్చిలను అటాక్ చేశారు, ఇటువంతా ఇదంతా సెక్యులరిజం కాదు అది ఇది మోడీ రెస్పాన్సిబుల్ అనుకుంటే చెప్పారండి. అసలు చూస్తే మీరు రియలిస్టిక్గా చూస్తే అండి, 4 చర్చిలు అటాక్ చేశారని వాళ్ళు పెద్ద గొడవ చేశారండి. అదే టైము మీరు ఎవరైనా సరే ఇప్పుడైనా సరే పోయి చూడవచ్చు పోలీస్ రికార్డ్స్లో, అదే టైము ఢిల్లీలోనే 360 టెంపుల్స్ వర్ అటాక్డ్ అండి, 4 చర్చెస్ అగెన్స్ట్ 360 టెంపుల్స్. ఒక్క ఇంటలెక్చువల్ ఒక్క మాట మాట్లాడలేదండి వాటిని గురించి. మీరు హిస్టరీ చూడండి, నేను ఇందులో కొన్ని ఇన్సిడెంట్స్ పెట్టాను. ఇఫ్ యు లుక్ ఎట్ ది హోల్ గ్లోబ్, హౌ మెనీ అట్రాసిటీస్, ఎంతమంది ఐసిస్ అనుకోండి, ఆల్ఖైడా అనుకోండి, వీళ్ళందరూ ఎంతమందిని చంపుతున్నారు, ఎవ్రీడే జరుగుతాయింది. ఒక్కడు మాట్లాడుతున్నాడండి వీటిని గురించి, ప్రపంచం అంతా జరుగుతుంది. అలాగే పాకిస్తాన్లో చూడండి, బంగ్లాదేశ్లో చూడండి, ఇండిపెండెన్స్ దగ్గర నుంచి ఎంత ఎన్ని హిందూస్, ఎంతమంది హిందూస్ని చంపేశారో చూడండి.
ఇండిపెండెన్స్ అప్పుడు దాదాపు 24-25% ఉన్నారండి పాకిస్తాన్లో. బంగ్లాదేశ్లో దాదాపు 28% ఉన్నారు. ఇప్పుడు పాకిస్తాన్లో 1% కూడా లేరండి హిందూస్, ఇక్కడ 5-6% లేరు బంగ్లాదేశ్లో. మరి ఏమిటి, వేర్ ఆర్ దీస్ ఇంటలెక్చువల్స్? ఇప్పుడు తీవ్రవాదం విషయం వచ్చినప్పుడు అది అది మతానికి ముడిపెట్టొద్దు అంటారు, కానీ దాద్రి లాంటి సంఘటనలు జరిగినప్పుడు ఇది ప్రభుత్వానికి ముడిపెట్టచ్చు. అదే వీళ్ళందరూ అండి, అంటే ఇది న్యూస్ పేపర్లో రాసే వీళ్ళంతా, వీళ్ళ ఇన్కమ్ ఎక్కడి నుంచి, యుఎస్ నుంచి కానీ అరేబియన్ కంట్రీస్ నుంచి వస్తుందండి. సో వాళ్ళకు ఒక బానిసలుగా అయిపోయారు ఇంటలెక్చువల్స్ అంతాను, అంతకు తప్ప ఇంకా వాళ్ళకి ఏమి చేయలేదు. మీరు ఒబామా స్టేట్మెంట్స్ని మీరు దీంట్లో ఒక చాప్టర్గా కూడా పెట్టిన పరిస్థితి, ఈక్వేట్ టాలరెంట్ హిందూయిజం విత్ ఇంటాలరెంట్ వయలెంట్ క్రిస్టియానిటీ అండ్ ఇస్లాం అని. అంటే క్రిస్టియానిటీని ఇస్లాంని హిందూ ధర్మంతో ఈక్వేట్ చేయాలనే ఒక ప్రతిపాదన, ఈక్వేట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు, మీకు అందులో కనిపించిన అభ్యంతరం ఏంటి? ఇప్పుడు ఆయన ఏమన్నారంటే అండి, ఈ మూడు రిలీజన్స్ కనుక ఐకమత్యంగా ఉంటే ఇండియా విల్ బి సక్సెస్ఫుల్ అన్నారు. అది కరెక్టే, కాకపోతే హిందూ మతాన్ని కంపేర్ చేసి మనం వాళ్ళతో సమంగా ఉండాలి అనే కాన్సెప్ట్ చాలా రాంగ్ అనిపించింది నాకు. ఓకే, ఎలా? ఎందుకంటే మనం వి ఓన్లీ లివ్ ఫర్ పీస్ టాలరెన్స్ అహింస ఇదండి. క్రిస్టియానిటీ ఈజ్ డిసెప్షన్ అండ్ ఇస్లాం ఈజ్ బేసికల్లీ టెర్రరిజం. నేను ఇందులో వర్సెస్ కూడా ఇచ్చానండి. ఇక్కడ పేజ్లో పుస్తకం ఎవరైనా చూస్తే పేజ్ 224 అండి, అందులో చూసారంటే ఊరిని ఒక్క వర్స్ ఇస్తాను, అంతే ఎక్కువ మనం పోవద్దు అన్నమాట అందులోకి. సో ఇప్పుడు ఎవరైనా సరే నా మతాన్ని కనుక మీరు బిలీవ్ చేయకపోతే, సో యు ఆర్ కఫీర్ అండ్ దట్ మీన్స్ యూ కెన్ బి కిల్డ్ అనేది ఎన్నో స్టేట్మెంట్స్ ఉన్నాయి అనుకోండి. ది ఫైర్ ఆఫ్ హెల్ విల్ బి ఫ్యూయల్డ్ విత్ ది బాడీస్ ఆఫ్ ఐడలేటర్స్. ఐడలిజం ఎవరైతే వర్షిప్ చేస్తారో మన ఇమేజెస్ని, సో వాళ్ళని బర్న్ చేయటమేనండి, ఇంకా వాళ్ళకి ఇంకా చంపేయటం బర్న్ చేయటం. రంజాన్ అయిన తర్వాత వీళ్ళందరూ కూడా బుషెస్ వెనకాల కూర్చుని ఎవరైనా సరే ఐడలేటర్ వస్తుంటే వాళ్ళని చంపడానికి కూడా వాళ్ళు ఖురాన్ ఒప్పుకుంటున్నారు. ఇటువంటివన్నీ దాదాపు ఒక 20-25 ఇచ్చాను. నా దగ్గర దాదాపు 543 ఖురాన్లో కోట్ చేసినవి అండ్ బైబిల్లో ఉన్న అంశాలు కూడా మీరు పొందుపరిచారు. వరుసతో సహా పెట్టానండి ఇందులో. ఇన్ఫ్యాక్ట్ ఎవరికైనా కావాలంటే పంపం, వాళ్ళు కనుక నన్ను రిక్వెస్ట్ చేస్తే నేను 543 వర్సెస్ ఉన్నాయండి ఖురాన్లో, విచ్ ఆర్ బేసికల్లీ సేయింగ్ దట్ ఇఫ్ యూ డోంట్ బిలీవ్ ఇన్ అవర్ రిలిజన్ యు ఆర్ కండెమ్డ్ టు డెత్. అది అటువంటి రిలిజన్. అలాగే క్రిస్టియానిటీని గురించి వరల్డ్ డిసెప్టివ్ ప్రాక్టీసెస్ అండి. పాల్ హిమ్సెల్ఫ్ సేస్ ఇట్ డజంట్ మ్యాటర్, మీరు కనుక మన క్రిస్టియన్ మతాన్ని కనుక పోయి కన్వర్ట్ చేస్తూ జనాలు చేస్తుంటే పర్వాలేదు, డిసెప్షన్ అయినా పనికి వస్తుందని అది కూడా కొటేషన్ నేను ఇందులో చూపించాను. ఈ రెండు అటువంటి రిలిజన్ని అహింస, టాలరెన్సు, పేషెన్సు, లివ్ లెట్ లివ్ అనే రిలిజన్ని ఈక్వేట్ చేసేదానికి నాకు సంభవన ఐ డింట్ ఫీల్ గుడ్ అన్నమాట. అందుకని ఐ రోట్ దట్ ఆర్టికల్. ఒకటండి, మన దేశంలో మన మతాన్ని గురించి ఎవరైనా సరే హిందూ అన్నారు అంటే 100 క్రిటిసైజ్ చేస్తారండి. క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ, వాళ్ళు కనుక ఆయన నేను క్రిస్టియను, నేను ఇస్లాం, నేను ముస్లింని అంటే మీరు ఇంటలెక్చువల్స్ ఏమంటారు తెలుసండి, వాళ్ళ మతం వాళ్ళు ఒప్పుకుంటున్నారు, మనకేంటి, వాళ్ళనేం క్రిటిసైజ్ చేయరండి. అబ్దుల్లా యాక్చువల్లీ ఫస్ట్ పార్లమెంట్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడండి, ఫస్ట్ ఐఎంఏ ముస్లిం, సెకండ్ ఐఎంఏ ఇండియన్, ఇప్పుడు మూడు ఏమన్నారు, ఐఎమ్ ఇండియన్ తర్వాత ఐఎమ్ఏ హిందూ అన్నారు. అది దట్ ఈస్ ది కాన్సెప్ట్ ఆఫ్ హిందూయిజం అండి. అండ్ మీరు ఇంకొక మాట కూడా అన్నారు, ఇప్పుడు ఇందాక డిసెప్టివ్ కన్వర్జన్స్ గురించి కూడా మీరు దాంట్లో ప్రస్తావించారు, క్రిస్టియన్ కన్వర్జన్స్ జరుగుతున్న విధానం గురించి ఒక మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో ఒక వాక్యం చెప్పండి. అంటే ఇప్పుడు డిసెప్షన్ కోసం అని వాళ్ళు హిందూ మతంలో ఉన్న కొన్ని ప్రాక్టీసెస్ని అడాప్ట్ చేసుకున్నారండి. ఒకటి, ఫస్ట్ మన టెంపుల్స్ రాజగోపురాలు ఉంటాయి కదా, సో ఇప్పుడు క్రిస్టియన్స్ కూడా పెద్ద టెంపుల్స్ కట్టిస్తున్నారు మన హిందూ టెంపుల్స్ రాజగోపురాలు లాగానే. మనం రాజగోపురం పైన కలశాలు పెడతాం, వాళ్ళు క్రాస్ పెడుతున్నారు, అది అందరికీ ఇంప్రెషన్ ఇవ్వటం అన్నమాట ఇది టెంపుల్ అని. అట్లాగే
మన కృష్ణుడు భగవద్గీత ఉపన్యాసం ఇస్తున్నాడు, బోధిస్తున్నారు కదా. సో అటువంటి చారియట్లోనే జీసస్ని పెట్టి ఆయన ఒక ఉపదేశం ఇచ్చినట్టుగా చూపిస్తున్నారు. అదే చారియట్, ఆ 7 హార్సెస్ చారియట్ ఎగ్జాక్ట్లీ. అలాగే ఇప్పుడు దాదాపు నాట్ ఓన్లీ సహస్రనామే కాదండి, జీసస్కి సహస్రనామాలు కూడా రాసేశారు సాన్స్క్రిట్లో. అలాగే షోడశోపచార పూజ 1000 నేమ్స్ కూడా ప్రిపేర్ చేశారు. దాదాపు ఒక 30 మెంబర్స్ని దే రిక్రూటెడ్ అండి టు రైట్ ఏ బైబుల్ డిఫరెంట్ దాన్ ది ఒరిజినల్ బైబుల్ మన ఇండియా కోసమని సపరేట్గా దే అపాయింటెడ్ సమ్ పీపుల్ టు రైట్ బైబుల్ అన్నమాట. సో అట్లాగే ఆయన కర్ణాటకలో ఒక క్రిస్టియన్ని అరెస్ట్ చేశారు, ఈ ఈవెంట్ కోర్టు అందులో పుస్తకంలో కూడా ఉంది, చదవచ్చు ఎవరైనా. సో ఆయన అంటాడనమాట కోర్టులోనే చెప్పేశాడు అతనికి, జడ్జికి, నా రిలీజను నేను డిసీవ్ చేసినా పర్వాలేదు అందరినీ, మా మిషన్ ఏమిటంటే కన్వర్ట్ హోల్ ఇండియా ఇంటూ క్రిస్టియానిటీ, దట్ ఈజ్ అవర్ మిషను. మేము ఒకవేళ అబద్ధం ఆడినా మాకేం ప్రాబ్లం లేదు, మమ్మల్ని జీసస్ సేవ్ చేస్తారు. సో అటువంటి అంశాలు చాలా ప్రమాదకరమైనవి, చాలా ప్రమాదం. అట్లాగే బొట్లు పెడుతున్నారండి, హారతలు ఇస్తున్నారండి. ఓకే, సో కాళ్ళు కడుక్కుంటారు, కొబ్బరికాయలు కొడతారు జీసస్ ముందు. బేసికల్లీ హిందూ టెంపుల్లో మీరు ఏ పద్ధతులు చూస్తారో అన్ని పద్ధతులు వాళ్ళు అడాప్ట్ చేసేసారండి. అంటే దాంట్లో తప్పేం ఉంది అని అడిగితే ఏం చెప్తారు దానికి? అంటే ఇది నేను వాళ్ళు అనువయించుకోవడం ఆహ్వానించదగ్గదేనేమో అనే ఒక అభిప్రాయం కూడా. అంటే ఇప్పుడు పీపుల్ని డిసీవ్ చేయడానికి ఫాలో అవుతుంది, ఓకే, ఒక కుట్ర కుట్ర. అదే కాకుండా అసలు లెక్క ప్రకారం యూ కెనాట్ ఈవెన్ డూ ఎనీ ఐడల్ వర్షిప్ అండి. ఇది క్రిస్టియానిటీలో దెర్ ఈజ్ నో ఐడల్ వర్షిప్. మరి ఇక్కడ తీసుకొచ్చి ఇండియా వచ్చేదానికి, సో యూ హ్యావ్ జీసస్ను పూజిస్తావు, మేరీ మాతను పూజిస్తావు, అన్ని పెద్ద విగ్రహాలు పెడతావు, అన్నీ చేస్తున్నారు, బట్ బైబుల్ డజంట్ అగ్రీ విత్ ఇట్. సో బైబుల్లో లేనిది తీసుకొచ్చి హిందూ మతంలో ఏది ఉందో దాన్ని అడాప్ట్ చేసి ఎందుకు చేస్తున్నాం? డిసీవ్ చేయటానికే కదా. ఓకే, ఇప్పుడు కొంతమంది పాపం దే డోంట్ నో ది డిఫరెన్స్ బిట్వీన్ హిందూయిజం, ఏదో మతం అనుకుంటాం అంటే మనకి అంత సహనం ఉందండి, మన సహనమే మనం బలహీనత అయిపోయింది అనమాట. అట్లా సహనంతో ఉంటేనే అసహనం ఉంటారు సార్. ఇంకా సరే, అయితే ఈ పుస్తకంలోనే మీరు సమస్యల్ని మీరు చెబుతూనే సమస్యల తీవ్రతను మీరు అందరికీ తెలియజేసేలాగా మీరు మీ ప్రయత్నం చేశారు, దాంతోపాటు పరిష్కార మార్గాలు కూడా చూపించారు. ఆ పరిష్కార మార్గాలు కొన్ని, హిందూ దేశంగా ఈ భారత్ని ప్రకటించాలని, మరొకటి భగవద్గీతని పాఠశాలలో మ్యాండేటరీగా బోధించాలని, భారతీయ విద్యా విధానాన్ని సంస్కరించాలని, ఇటువంటివి చెప్తూ ఉన్నారు. సో ఫస్ట్, భారతీయ విద్యా విధానాన్ని ఎందుకు సంస్కరించాలంటారు? కరికులంని మార్చాల్సిన అవసరం ఏంటి? చాలా మంచి క్వశ్చన్ అండి అది. కరికులం ఎందుకు చేంజ్ చేయాలనేది, ఇండిపెండెన్స్ దగ్గర నుంచి అండి మొత్తం కాంగ్రెస్ గవర్నమెంట్ చేంజ్ ది కరికులం టోటల్గా అండి, డిమీనింగ్ మన హిందూ హీరోస్ని, లైక్ ఇప్పుడు వీర సవర్కర్ అనుకోండి, తర్వాత సుభాష్ చంద్రబోస్ అనుకోండి, తిలక్ అనుకోండి, వీళ్ళందరినీ ట్రైటర్స్గా పుస్తకాలు రాశారండి. ఆల్ ది ముస్లిం లీడర్స్ ఆ రోజుల్లో వచ్చిన వాళ్ళందరికీ కూడా వాళ్ళని పెద్ద హీరోస్ లాగా చేసి పుస్తకంలో రివైజ్ చేసి పెట్టారు. సుప్రీంకోర్టు దాకా వెళ్ళిందండి ఈ కేసు. సుప్రీంకోర్టు వాళ్ళు చూసి ఆ కరికులాన్ని వాళ్ళు ఎంత బాధపడి ఎంత యాంగ్రీ అయ్యండి, ఆ పుస్తకాన్ని వాడు ఎదురే సుప్రీంకోర్టులో వాళ్ళ మొహాన్ని పడేసేసి మీరంతా రివైజ్ చేయండి, ఏంటి మీరు అసలు అర్థం ఉందా, వాళ్ళు సాక్రిఫైస్ వల్ల యూఆర్ స్టాండింగ్ హియర్ అండ్ యూఆర్ ఎంజాయింగ్ ది ఫ్రీడమ్. వాళ్ళ ఫ్రీడమ్ వాళ్ళు మనకి అంత ఫ్రీడమ్ ఇచ్చారు, వాళ్ళు కనుక సాక్రిఫైస్ చేసి ఉండకపోతే మనం ఈరోజు నేను ఇలా ఉండేవాళ్ళం కాదు. అటువంటి వాళ్ళని మీరు ట్రైటర్స్ అంటారా? దే ఆర్ ఫ్రీడమ్ ఫైటర్స్, యూ చేంజ్ యువర్ కరిక్యులం అని సుప్రీంకోర్టు వాళ్ళు చెప్పాల్సి వచ్చిందండి. కరిక్యులంని మార్చాలి, దాంతోపాటు భగవద్గీతని పాఠశాలల్లో మ్యాండేటరీ చేయాలని. అవునండి, భగవద్గీతను చేయడం వల్ల ప్రయోజనం ఏంటి, ఎందుకు చేయాలంటారు? ఈ భగవద్గీతలో చాలా అంశాలు ఉన్నాయండి. ఒకటి, మెమరీ పవర్ చాలా పెరిగిపోతుందండి. ఇప్పుడు మాకు అంటే గణపతి సత్యనారాయణ స్వామి గారు 2015లో డాలస్లో పిల్లల్ని భగవద్గీత నేర్చుకోమన్నారండి. 2016లో వచ్చేప్పటికి 45 మంది నేర్చుకున్నారండి, 5 ఇయర్స్ అండి, 5 సంవత్సరాల కాడి నుంచి 14 ఇయర్స్ వరకు.
ఇప్పుడు వాళ్ళ ఎందుకంటే మన బ్రెయిన్లో అండి 1 బిలియన్ న్యూరాన్స్ ఉంటాయండి, చిన్నపిల్లలు అనుకోండి పెద్దపిల్లలు అనుకోండి. ఎవరైతే ఈ భగవద్గీత నేర్చుకున్నారో అంటే ఆ కనెక్టివిటీ ఆఫ్ న్యూరాన్స్ చాలా ఇంక్రీజ్ అయిపోతుంది అనమాట. సైంటిఫిక్ అండి ఇది, ఐఎమ్ నాట్ టేకింగ్ జస్ట్ ఎనీబడి కెన్ గో టు గూగుల్ ఆర్ ఎనీథింగ్ అండ్ సెర్చ్ చేయొచ్చు. అది ఇంటెలిజెన్స్ పెరిగిపోతుందండి. న్యూరాన్స్ మల్టిప్లికేషన్ అంటే ది మోర్ కనెక్టివిటీ టు దీస్ న్యూరాన్స్ మోర్ ఇంటెలిజెన్స్ మోర్ యాక్టివిటీ ఉంటుంది అనమాట. ఒక ఏజ్కి వచ్చిన తర్వాత ఏంటంటే మనకు డిస్క్రిమినేషన్ పవర్ వచ్చేస్తుంది, అమ్మో అది తప్పు, అమ్మో ఇది తప్పు, అది తప్పు కానీ మనం ఇక విత్డ్రా అయిపోతుంటాం అనమాట. దాంతో న్యూరాన్స్ కనెక్టివిటీ పోయి మనకు అంత ఇంటెలిజెన్స్ ఉండదు అనమాట. అంటే స్లోగా అందుకే ఏజ్ వచ్చిన తర్వాత యూ క్యాన్ డూ ఇట్. సో అది సాంస్క్రిట్ హ్యాస్ దట్ పొటెన్షియల్ టు ఇంక్రీజ్ యువర్ మెమరీ, ఇంక్రీజ్ యువర్ ఇంటెలిజెన్స్ అండి. అంటే సాంస్క్రిట్ ఇంకోటి ఏమిటంటే అండి, అది లైక్ ఏ ఓం, ఒక చాంటింగ్ అండి. ఆ వైబ్రేషన్స్ దే గో త్రూ ఎవ్రీ పోర్, ఆ చిన్నది ఉంది కానీ ఎవ్రీ పోర్ ఇన్ టు అవర్ బాడీ అండ్ దెన్ ఇట్ విల్ యాక్టివేట్ ది హోల్ బాడీ అండి. ఆ మంత్రం శక్తి అమెరికన్ యూనివర్సిటీలో టాప్ 20 యూనివర్సిటీలో సాంస్క్రిట్ గురించి ఎంత చదివారో ఎంత రీసెర్చ్ చేశారో ఇట్స్ అన్బిలీవబుల్ అండి. నాసా వాళ్ళు దే వాంట్ యూజ్ సాంస్క్రిట్ యాజ్ ది లాంగ్వేజ్ ఎందుకంటే అది మోస్ట్ సైంటిఫిక్ లాంగ్వేజ్, మోస్ట్ సూటబుల్ అండి ఫర్ నాసాకి. గమ్మత్ ఏమిటంటే అండి, 2024లో అండి, సో దే ఆర్ ఏది నాసా వాళ్ళు 6th generation, 7th generation కంప్యూటర్స్ డెవలప్ చేస్తున్నారండి. 6th generation, 7th generation అంటే 2024, 2034 ఇవి కనుక సక్సెస్ఫుల్ అయితే అండి వాళ్ళు, ఇప్పుడు ఉన్న కంప్యూటర్ లాంగ్వేజెస్ అన్నీ బికమ్ ఆబ్సలీట్, ఓన్లీ సాంస్క్రిట్ విల్ బి ది మెయిన్ లాంగ్వేజ్ ఫర్ ఆల్ ది కంప్యూటర్స్. సో అందుకని ఈ సాంస్క్రిట్ ఇంట్రడ్యూస్ చేసామంటే అండి ఇట్ హ్యాస్ ఎ డిఫరెంట్ ఇంపాక్ట్ ఆన్ ది ఇండివిజువల్స్ ఆన్ ది బాడీ. అదే కాకుండా అండి భగవద్గీతలో ఏది చదివినా కానీ నిష్కామ కర్మ చేయమంటున్నారు. సో యు ఆల్ డూ యువర్ డ్యూటీ, డోంట్ ఎక్స్పెక్ట్ టూ మచ్ అవుట్ ఆఫ్ ఇట్, డోంట్ యూజ్ సంబడీ యాజ్ ఎ టార్గెట్ టు కన్వర్ట్ సమ్ పీపుల్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ వెలుగుపూడి ప్రకాష్ రావు గారు చర్చలో పాల్గొని మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నందుకు. ఈ పుస్తకం ముఖ్యంగా రివైవింగ్ హిందూయిజం, ఈ పుస్తకం ఇది ఒక నిజంగా ఒక మహాగ్రంథంగానే దీన్ని పేర్కొనాల్సి ఉంటుంది. ఎందుకంటే హిందూయిజం గురించి అవాకులు చెవాకులు పేలుతున్న వాళ్ళకి ఇది ఒక సమాధానంగా భావించే పరిస్థితి. అంతేకాదు మన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని, సనాతనమైన సంస్కృతిని పరిరక్షించుకోవడానికి పరిష్కార మార్గాల్ని కూడా చక్కని శాస్త్రీయ దృక్కోణంలో ఆలోచించి అదేవిధంగా ప్రతి ఒక్కరికి సామాన్యులకు కూడా అర్థమయ్యే విధంగా వారి పుస్తకాన్ని రచించారు. నిజంగా ఈ పుస్తకాన్ని ఇవ్వడం నిజంగా మాకు కూడా చాలా ఆనందంగా ఉంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ పుస్తకాన్ని మాకు అందించినందుకు. సో ఈ పుస్తకంలో ఉన్న అంశాలకు సంబంధించి ఇప్పటివరకు మీరు విన్నదంతా కూడా జస్ట్ చూచాయిగా ఇందులో పేర్కొన్న అంశాల గురించిన ప్రస్తావన మాత్రమే. కానీ నిజంగా ఈ పుస్తకంలో ఇంకా అనేక విషయాలు మనకు తెలియనివి, అదేవిధంగా తెలుసుకోవాల్సినవి, హిందూ ధర్మాన్ని పునరుద్ధరించుకోవాలంటే కావాల్సిన అంశాలు చాలా ఇందులో పొందుపరిచారు. వీటిని మీరు విపణిలో మీరు పొందవచ్చు. రివైవింగ్ హిందూయిజం అనే పుస్తకాన్ని మీరు డైరెక్ట్గా పొందవచ్చు. చదివి వాటిని ఆచరించడానికి ప్రయత్నించాల్సిందిగా కోరుతున్నాం. చూస్తూనే ఉండండి భారత్ చూడే, దేశం కోసం, ధర్మం కోసం.